Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పుట్టుకతోనే అంధుడు, కటిక పేదరికం, కట్ చేస్తే ఐఏఎస్ ఆయన పాదాక్రాంతం. కట్టా సింహాచలం విజయనగరం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు. ఇది వార్త. ఏముంది, ఎందరో ఐఏఎస్ క్రాక్ చేస్తుంటారు, సర్వీస్లో చేరుతుంటారు. ఈయన గొప్పేముంది అంటారా? ఎందుకు లేదు, తన పుట్టుకతో అంధుడు, అయితేనేం పట్టుదలగా చదివి ఐఏఎస్ సాధించారు. చాలా పేద నేపథ్యం నుంచి ఎదిగారు. వారిది తూర్పుగోదావరి జిల్లా. ఎందరో దివ్యాంగులకు ఆయన స్ఫూర్తిదాతగా నిలిచారు. ఈ సక్సెస్ స్టోరీ సివిల్స్ అభ్యర్థులందరికీ ఆదర్శమని బోలెడు కథనాలు రాశారు అందరూ. ఇక్కడ ప్రధానంగా మెచ్చుకోవాల్సింది తన మెరిట్ గురించి కాదు, అది చాలామందికి ఉంటుంది. పట్టుదల గురించి కూడా కాదు, అది చాలామందిలో చూస్తూ ఉంటాం. పోనీ కష్టపడి చదవడం గురించా? అది అసలే కాదు. కష్టపడి చదవకుండా ఐఏఎస్ ర్యాంక్ ఎలా వస్తుంది? ఇవేమీ కాదు, ఒక కళ కనడం, గొప్ప కళ కనడం, దాన్ని నిజం చేసుకోవడం. కలాం చెప్పిన కళలు కనడం అంటే అక్షరాల ఇదే. ఎందుకంటే ఆయన ఏ కుటుంబం నుంచి వచ్చారు? కట్ట వాలి, కట్ట వెంకట నరసమ్మ. ఊరు మలికపురం మండలంలోని గూడవల్లి. 5 పిల్లలు, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రాంబాబు, సింహాచలం, ప్లస్ ఓ సోదరి దుర్గా. తండ్రి ఏం చేసేవాడు? పాత గోనె సంచల వ్యాపారం. అంత పెద్ద కుటుంబం అవసరాలను తీర్చేది ఆ సంపాదనే. ఈయనేమో పుట్టుకతోనే అంధుడు. పేద కుటుంబం, అంధత్వం, పెద్ద కుటుంబం, అసలు చిన్నా చితక చదువు ప్లస్ ఓ కొలువు అనేదే ఓ పెద్ద టాస్క్ తనకు. కానీ తను ఏం కలగన్నాడు? ఏకంగా ఐఏఎస్ కావాలని. బహుశా చాలామంది ఆయన కోరిక విని ఎలాగూ చూడలేడు కదా అని తన ముందే ఫక్కున అవి ఉంటారు, ఎగతాళిగా జోకులు వేసుకుని ఉంటారు. కానీ చివరికి ఏం జరిగింది? అసాధ్యం, అత్యాశ అని వెక్కిరించిన నోళ్లు మూతబడి నిజంగానే సింహాచలం కలెక్టర్ అవుతున్నాడు. అందరూ తన కోరిక విని నవ్వడానికి ఓ కారణం ఉంది. మరీ అకారణంగా ఏమీ నవ్వలేదు. ఎందుకంటే కొడుకును చదివించే స్తోమత కూడా ఆ తండ్రికి లేదు. తనకేమో గుడ్డితనం, అందరిలా మామూలు స్కూళ్లలో చదవలేని దుస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బ్రెయిలీ స్కూల్ తనకు అక్షరాలు నేర్పింది. దాతల సహకారంతో మలికిపురంలో ఓ డిగ్రీ కాలేజీలో చదువు. ఈలోపు తండ్రి మరణం. కుటుంబానికి అండగా నిలవాలంటే ఏం చేయాలి? బీఈడి చేసి తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో టీచర్గా చేరాడు. కానీ ఐఏఎస్ అనే కళ నెరవేరేదెలా? 2014 సివిల్స్ రాశాడు, 1,212 ర్యాంక్. 2016 మరో ప్రయత్నం, పర్వాలేదు, ఐఆర్ఎస్ వచ్చింది. ఆదాయపు పన్ను శాఖలో చేరాడు. ఢిల్లీ హైదరాబాదుల్లో కొలువు, కానీ సంతృప్తి లేదు. 2019 ఇంకో ప్రయత్నం, 457 ర్యాంక్ ఐఏఎస్. ముస్సోరిలో ట్రైనింగ్, ఏపీ కేడర్ ఎంపిక, అసిస్టెంట్ కలెక్టర్గా కొలువులో చేరిక. వెనక్కి తిరిగి చూస్తే ఇదంతా నిజమేనా అనిపించేలా. సివిల్స్ విజయ గాథల్లో ఇదొక విశేష గాథ. అన్నింటి ఘటన దీన్ని కట్టేయకండి. అభినందనలు ఆఫీసర్.